कोई डॉक्टर नहीं आया, कोई डॉक्टर नहीं आया, क्या करें? मैं नहीं बता सकती, मंदिर में कहीं इंटरव्यू लेने के लिए मैं नहीं आया, आता कोई नहीं, कोई तो काम बुला लेके करे, क्या काम बुला ले? అవును, తప్పంతా మాదే. పథకాల ప్రలోభాలకు ఓట్లేసాం, నోట్ల నజరానాలకు ఓట్లేసాం, అమ్మఒడి రైతు బంధు అంటే మురిసిపోయాం, అకౌంట్లలో డబ్బులు పడుతూ ఉంటే ఎగిరి గంతేశాం. కాని ఇప్పుడు ఆక్సిజన్ అందక ఆత్మీయుడు దూరమవుతూ ఉంటే, కన్నతల్లి కడసారి చూపు నోచుకోకుంటే, ప్రాణంగా పెంచిన తండ్రిని కాల్చేందుకు కట్టెలే కరువవుతూ ఉంటే, పడకలు లేక పడతుల ఒడిలోనే పతులు ప్రాణాలు వదిలేస్తూ ఉంటే, అల్లారముద్దుగా పెంచుకున్న పిల్లలు కళ్ల ముందే కడతేరుతూ ఉంటే, ఇప్పుడు అర్థమైంది, అవును తప్పంతా మాదే. ఆత్మనిర్భరం మా మనోనిర్భరాన్ని కొల్లగొడుతుందని గమనించలేదు, మౌలిక వసతులను ఏనాడు పట్టించుకోలేదు, ప్రభుత్వాసుపత్రుల పనితీరుని ప్రశ్నించలేదు, అభివృద్ధిని గురించి ఆరా తీయనేలేదు. డబ్బిస్తే చాలనుకున్నాం, కళ్ళు మూసుకుని ఓట్లు గుద్దేశాం, మా వ్యక్తిగత ప్రయోజనాల కోసం మా ప్రాణాలనే పణంగా పెడుతున్నామని గమనించలేదు. దశాబ్దాలుగా రోటీ కపడా మకాన్ అందితే చాలనుకున్నాం, కాని వైద్యం ఆరోగ్యం కూడా అందాలని ఇప్పటికి గుర్తించాం. అవును తప్పంతా మాదే. ఓటు అనే ఆయుధాన్ని అమ్ముకుని వైరస్ అనే శత్రువుతో ఒంటి చేత్తో పోరాడుతున్నాం, కాని ఇప్పుడు మనం కోరుకోవాల్సింది ప్రధానమంత్రి ముఖ్యమంత్రుల రాజీనామాలు కాదు. ఇప్పటికిప్పుడు దాంతో ఒరిగేది ఏదీ లేదు. వారి సహకారాన్ని కోరదాం, ప్రశ్నిద్దాం, పోరాడదాం.